आम आदमी पार्टी पंजाब ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుంది. పంజాబ్ లో ఎక్కడ చూసినా చీపుర్లను పట్టుకుని ఊడ్చేస్తున్నారు. పంజాబ్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చీపుర్లను పట్టుకుని మరీ వెళ్తున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్ అక్కడ కొనసాగుతోంది. పంజాబ్ లోని భాటిండానే ప్రాంతంలో జరిగిన ఒక పెళ్లిలో అతిథులు చీపుర్లు పట్టుకుని డాన్స్ చేశారు. మూడు నెలల్లో రాజీనామా చేయకపోతే చంపేస్తానంటూ మిజోరం సీఎం జోరాంధరంగపై బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఇందుకోసం ఇప్పటికే ఓ షూటర్ను కూడా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నాడు. నిందితుడు సీఎంను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడడం ఇది తొలిసారేం కాదు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం యొక్క పశ్చిమ తీరంలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో స్థానిక ప్రజలు వారి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని, ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం కూడా లేదని అధికారులు చెప్పారు. యుద్ధ విమానం నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణిని భారత్ మరింత శక్తివంతం చేస్తోంది. ఇప్పటికే ఈ క్షిపణికి ఉన్న 300 కిలోమీటర్ల పరిధిని భారత్ సుమారు 800 కిలోమీటర్లకు పెంచుతోందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. వాయుసేనకు చెందిన 40కి పైగా యుద్ధ విమానాల్లో ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి.